కోల్కతా జాతీయ రహదారిలో అధికారుల అలసత్వం ప్రయాణికులను నరకయాతనకు గురి చేస్తోంది. భారీ వంతెనలతో జాతీయ రహదారిని నిర్మించిన పాలకులు ప్రయాణికుల కష్టాలను గాలికి వదిలేశారు. ఈ క్రమంలో పలుచోట్ల వర్షపు నీరు రహదారిపైన నిలిచిపోవడంతో వాహనదారులు నానా అగచాట్లు పడుతున్నారు. విశాఖ జిల్లా భీమిలి మున్సిపాలిటీ సంగివలస సమీపంలో జాతీయ రహదారిపై గల వంతెన వద్ద వర్షం నీరు భారీ ఎత్తున నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ జాతీయ రహదారిలో ప్రయాణించే ప్రయాణికులు, సమీప గ్రామాలకు వెళ్లాల్సిన స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా అక్కడ వాహనాలు మునిగిపోయేలా నీరు ఉండటంతో సైలెన్సర్లు మరియు ఇంజన్లలోకి నీరు చేరి ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. వాహనాలను తోసుకుంటూ తీసుకెళ్లి మరమ్మతులు చేయించుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వర్షపు నీరు అక్కడ నిల్వలేకుండా చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది ఇక్కడ వర్షం వచ్చేసి చిన్న వర్షానికి కూడా ఇక్కడ మొత్తం రోడ్డు మొత్తం చూడండి, మెయిన్ రోడ్డు అండి ఇది, తగరపల్లి నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లో చిన్న వర్షమేనండి నైట్, కానీ ఇటు ఈ డ్రైనేజ్ మొత్తం ఫుల్ అవ్వడం వల్ల ఈ రోడ్డు మొత్తం స్ట్రక్ అయిపోయి బండ్లు రావడానికి పోవడానికి అటు ఇటు లేకుండా ఉంటుందండి. పెద్ద చిన్న వర్షానికి కూడా ఇలా అయితే దీని మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు. దీనిపైన ప్రత్యామ్నాయం చూపించామని మేము ఒక తగరపల్లి వాసిగా నేను నిర్ణయించుకుంటాను. ఇది మెయిన్ రోడ్డు అండి, దీనికి వేరేది ఏమి లేదు. రోడ్డు బళ్ళు రిపేర్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ అక్కడ ఆగిపోతున్నాయి అన్నమాట బండ్లు. మేము మళ్ళీ ఇక్కడ నుంచి తోసుకొని అక్కడి నుంచి మధ్యలో ఆగిపోతే తోసుకొని వచ్చి ఇక్కడ మీరు రిపేర్లు చేసుకొని మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది అన్నమాట. దీని మీద మాకు ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చూపించమని మేము ఈ ద్వారా మేము కోరుకుంటున్నాం అండి.